సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని మల్కాజ్గిరిలో బీజేవైఎం ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీని నిర్వహించారు. ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు ర్యాలీని అడ్డుకోవడంతో బీజేవైఎం కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వివాదం చెలరేగింది. ఈ సందర్భంగా మల్కాజ్గిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు. తెలంగాణపై ఎంతో ప్రేమను కనపరిచే కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎందుకు జరపడం లేదంటూ ప్రశ్నించారు. మన 1998 నుంచి భారతీయ జనతా పార్టీ ప్రతిసారి డిమాండ్ చేస్తుంది. 17 సెప్టెంబర్ విమోచన దినోత్సవం ఏదైతే ఉందో వేరే కర్ణాటకలో అవుతుంది, మహారాష్ట్రలో అవుతుంది, అదేవిధంగా తెలంగాణలో కూడా జరగాలని ఎన్నోసార్లు మేము డిమాండ్ చేసినా కానీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో చేంజ్ చేస్తలేదు. తెలంగాణ కేసీఆర్ గారు కూడా శాసనసభలో ఎన్నోసార్లు చెప్పారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా విమోచన దినోత్సవం జరపాలని. ఈరోజు 17 సెప్టెంబర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ రోజు 1948 17 సెప్టెంబర్ రోజు మనకు విమోచన దినోత్సవం కల్పించారు. ఇదో పండగ వాతావరణంగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటిది ఇలా ఉద్యమాల రూపంగా చేస్తున్నాము. ఖచ్చితంగా ఇది పండగ వాతావరణంలో చేసి ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ వరకల్లన్నా ఈసారి 17 సెప్టెంబర్ నెక్స్ట్ ఇయర్ ఈసారి ఖచ్చితంగా 17 సెప్టెంబర్ అధికారిగా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.